రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట కింద రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులు సంఘటితంగా ఉండి ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయ నిర్మాణానికి అవసరమకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. దేవాలయ నిర్మాణాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో పాటు భక్తి భావం పెంపొందుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మిడిదొడ్డి యాదగిరి, ఆలయ కమిటీ చైర్మన్ మిడిదొడ్డి బాలరాజు, ఉపాధ్యక్షులు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి తెర్లుమద్ది బాబు, మండల అధ్యక్షుడు పుల్లూరి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, భాజపా మండల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా టెస్ట్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి గారు, అన్న పెద్దలు చక్రాధరణ గారు విధంగా ఉండి దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఎవరెవరి సహకారం అవసరం ఉంటుందో ఆ సహకారాలు కూడా మీరు తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోయి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరు కూడా మంచి మనసుతో భూమి పూజ మాతో చేయించినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రజక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈరోజు మడలేశ్వర స్వామి యొక్క గుడి నిర్మాణంలో భాగంగా మరి పూజా కార్యక్రమానికి చూసినందుకు రజక సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రజక సంఘం కమ్యూనిటీ గారు మండలేశ్వర స్వామికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ గుండు అనేది చాలా వరకు మండల ఏర్పాట్లలో కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలను నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా రజక సోదరులు అందరు సంఘం యూనిటై ఈ మండలేశ్వర స్వామి గుడి కట్టుకోవడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వార్డ్ మెంబర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు కావచ్చు, అందరికీ రజక సంఘం సోదరులకు, రజక సంఘం అధ్యక్షులకు అందరికీ నాకు